ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రొక్రైన్లను వినియోగిస్తూ లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా తరలించేస్తున్నారు. అధికార పార్టీలోని బడా రాజకీయ నేతల కనుసన్నల్లో ఈ వ్యవహారమంతా జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. కొన్ని చోట్ల పడవలు, స్టీమర్లు భారీ వాహనాలలో పెద్ద ఎత్తున తరలించేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నా, ప్రశ్నించినా ఫిర్యాదుదారులపైనే కేసులు పెట్టి బెదిరించడం, భౌతిక దాడులకు తెగపడడం సాధారణంగా మారిపోయింది. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అయినా ఇసుక రీచ్లపై పూర్తి హక్కులు వచ్చేసినట్లే అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఇటు పోలీసులు, అటు గన్నుల శాఖ, ఇంకో పక్క రెవెన్యూ శాఖ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు లేకుండా పోతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రొక్రైన్లను వినియోగిస్తూ లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. అధికార పార్టీలోని బడా రాజకీయ నేతల కనుసన్నల్లో ఈ వ్యవహారమంతా జరుగుతుందనేది జగమెరిగిన సత్యం. కొన్ని చోట్ల పడవలు, స్టీమర్లు భారీ వాహనాలలో పెద్ద ఎత్తున తరలించేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నా, ప్రశ్నించినా ఫిర్యాదుదారులపైనే కేసులు పెట్టి బెదిరించడం, భౌతిక దాడులకు తెగబడడం సాధారణంగా మారిపోయింది. అధికార పార్టీలో ఉన్నా ఎమ్మెల్యే అయినా ఇసుక రీచ్లపై పూర్తి హక్కులు వచ్చేసినట్లే అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఇటు పోలీసులు, అటు గన్నుల శాఖ, ఇంకో పక్క రెవెన్యూ శాఖ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రైట్, మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఇసుకాసర్లు రెచ్చిపోతూ ఉన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలతో యథేచ్ఛగా తమ అక్రమాలను కొనసాగిస్తున్నారు. దీని వెనుక ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఇటువంటి అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏ రకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవికృష్ణ గుంటూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి రాజ్కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఏ రకంగా అర్థం చేసుకోవాలి, పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం, వారి కనుసన్నల్లోనే ఇటువంటి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనేది పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా ఎటువంటి చర్చ నడుస్తూ ఉంది? అంటే శివ, ఏదైతే ఈ ఇసుక పాలసీకి సంబంధించి ఏపీలో పెద్ద ఎత్తున కూడా ఒక రకమైన దుమారం అయితే అన్ని పార్టీల్లో కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఆ ఇసుక పాలసీ మాత్రం అసమగ్రంగా ఉండటంతో దాన్ని ఆయుధంగా చేసుకొని అధికార పక్షానికి చెందినటువంటి కొంతమంది నాయకులు దీన్ని ఈ వనరుల్ని దోచేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా అక్రమ సంపాదనకి ఒక అడ్డదారిగా కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి
ముఖ్యంగా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించి ఇసుక రీచ్లు అన్నింటిలో కూడా అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు దందాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు ఏకమైనటువంటి సందర్భంలో బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఆ ఇసుక రీచ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ దొరుకుతున్న అక్రమాలను వెలుగు తీసేందుకు కూడా ప్రయత్నం చేశారు. అదేవిధంగా కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించిన పరిస్థితి అయితే కనపడింది. దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు అయితే వస్తుంది. ఇదే విషయం మీద మాట్లాడటానికి మనతో పాటు సీనియర్ టీడీపీ నాయకులు దొడిపాల నరేంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ పాలసీ, ఇసుక సంబంధించిన పాలసీలు ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయని మనం భావించాలి? ముఖ్యంగా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తే ఆ రోజు ఎన్నో ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఇసుకని ఏ విధంగా ఆదాయంగా మార్చుకోవాలి అనే యొక్క లక్ష్యంతోనే సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా విధానాన్ని రూపొందించడం జరిగింది. మొదట్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఉచితంగా ఇసుకిస్తానని చెప్పి ఏపీఎండీసీ కింద మొత్తం తీసుకురావటం, ఏపీఎండీసీలు మేము డోక్రా మహిళలను పెడుతున్నాం, స్వయం సహాయక సంఘాలను పెడుతున్నాం, వాళ్ళ ద్వారా మేము ఇసుకిస్తా ఉన్నాం అని చెప్పి మేమంతా పారదర్శకంగా చేస్తున్నామని చెప్తే ఏపీఎండీసీలో 300 కోట్ల రూపాయల విలువైన ఇసుకని భూబకాజులు, ఇసుక గ్రేజర్లు తినేశారు. అదేవిధంగా తర్వాత మళ్ళీ ఆయన కొత్త విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం కూడా ఒకే వెంచర్ కింద ఆయన తీసుకురావడం జరిగింది. దానిలో తీసుకొచ్చి జేపీ పవర్ అనే ఒక కంపెనీకి, ఎందుకంటే దేశంలో మరి ఆ కంపెనీ తనకు తెలిసిన వాళ్ళ కంపెనీ, తన బినామీల్ని దాన్ని ముందు పెట్టి అంత ఆర్థికపరమైన సామర్థ్యం లేని ఆ కంపెనీని ముందుకు తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం ఇసుక వాళ్ళ చేతుల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇసుక ద్వారా వచ్చే ఆదాయం డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి దగ్గరికే వెళ్తూ ఉంది. ఏదైతే ఈ యొక్క దొంగ ఇసుక అమ్ముతా ఉన్నారో ఆ డబ్బులన్నీ కూడా ప్రతి నెల కూడా కప్పం కడతా ఉన్నారనేది స్పష్టమవుతా ఉంది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, పారదర్శకంగా ఇసుక ఆయన చాలా చేశాడు. పలానా చోట్ల నేను డంపింగ్ యార్డులు పెట్టానని చెప్పాడు, పలానా చోట్ల మీరు వెళ్తే చాలు ఇసుకిస్తారు అని చెప్పి చెప్పారు. మొన్నే చూసాం, ఎవరైతే గతంలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రవాణా చేసిన వాళ్ళు డబ్బులు రాలేదని చెప్పి ఆ యజమానులు, లారీ యజమానులు వెళ్ళి ఏపీఎండీసీ దగ్గర గొడవ చేసిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ మనం నిన్న మొన్న మనం చూడటం జరిగింది, తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎంతో భవిష్యత్తు కలిగిన యువకుడు స్వయం శక్తితో ఎదకాలని చెప్పి మరి ఇవాళ జిల్లాల వారీగా ప్రతి రీచ్కి 20 కోట్ల రూపాయలు కప్పం కట్టాలండి. మరి ఆ యువకుడు ఏదో సాధిద్దామని చెప్పి దానిలోకి దిగి ఆ డబ్బులు కట్టలేక మరి ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడో మన కళ్ళ ముందు కనపడతా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఏ విధంగా ప్రతి జిల్లాకి 20 కోట్లు 25 కోట్లు వీళ్ళకు మూలధనం నిర్ధారించడం, ఆ డబ్బులు ఎవడోకడు దాన్ని ఆ రీచ్లు తీసుకోవటం, దాని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కప్పం కట్టడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఒక దళిత వర్గానికి చెందిన యువకుడు దానిలో దిగి ఆ దానిలో నుంచి బయటపడలేక, అప్పులు బాధలు తట్టుకోలేక, ఆ 20 కోట్లు ఎలా కట్టాలో తెలియక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వంలో అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యంగా మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా మొత్తం ధారాదత్తం చేసుకున్నాడు. చిత్తూరు జిల్లాలో పైనుంచి కింద దాకా ఏ నదిలో అయినా ఏ పాయలో అయినా ఇసుకెళ్ళాలి అంటే ఆయన అనుచరులు మాత్రమే. అక్కడి నుంచి ఎందుకంటే ఎంత ఆర్గనైజ్డ్గా ఈ యొక్క ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారంటే కింద స్థాయిలో నుంచి పై స్థాయి వరకు మనుషులను పెట్టుకోవటం, వాళ్ళ మనుషులకు అప్పచెప్పడం, ప్రతిరోజు ఆ డబ్బులు ఏంటనేది లెక్క చూడటం, అక్కడేమో మంత్రి గారికి పంపిస్తున్నారు, మిగతా జిల్లాలేమో ముఖ్యమంత్రి గారికి పంపిస్తూ ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో కూడా, ఎందుకంటే కృష్ణానది ఈ జిల్లాలో కూడా వెళ్తూ ఉంది, మరి ఇక్కడ కూడా మరి చెప్తూ ఉంటారు అది నిజమో కాదో ఆయన చెప్పాలి, శంకర్రావు గారు. ఈ జిల్లాలో దాదాపు 20 కోట్లకి ఆయనకు సంబంధించిన మనుషులే తీసుకున్నారని చెప్పి చెప్తా ఉన్న నేపథ్యం. అలాగే కొల్లిపర మనం చూసాం, నది మధ్య నుంచి రోడ్డేసి ఏ విధంగా లారీలు ఇసుక తరలు వెళ్ళిపోతా ఉందో మనం చూడటం జరిగింది. నిన్నగాక మొన్న మీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవి ఒక ఆరోపణ చేయటం జరిగింది. ఉద్దండరాయనపాలెం నుండి ఆ ప్రాంతంలో ఇసుక రీచ్ల నుంచి, ఇసుక రీచ్లు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి రోజు 100 లారీలు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాయి అనేది. మరి దాని డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాయా? ముఖ్యమంత్రి గారి దగ్గరికే వస్తున్నాయా? ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళ యొక్క సహకారం ఉంటే తప్పితే ఇది సాగదు. కాబట్టి రోజుకి 100 లారీలు ఇక్కడి నుంచి హైదరాబాద్ తరలి వెళ్ళటం, దాన్ని ఇసుక అనేదాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్న పరిస్థితి, ఎంతోమంది ఇసుక లేకపోవటం వలన ఉపాధి కోల్పోయిన పరిస్థితి మనం చూస్తాం.
తాపి పనులు చేసే కుటుంబాలు మా దగ్గర కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి. ఎంతోమంది అప్పుల భారానికి గురైన పరిస్థితి. ఇవాళ ఇల్లు కట్టాలి అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చే 180 వేలతో ఇల్లు కాదు, కానీ ఇసుకేమో ఆకాశానికి వెళ్తూ ఉంది. 1000 రూపాయలు ఒక ఒక ట్రక్ కొనుక్కోవాలంటే 10,000 15,000 పెడితే కానీ ట్రక్ రాని పరిస్థితి. లారీ కొనుక్కోవాలంటే 30,000 40,000 పెట్టాలి. అంత ధరకి ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం దోపిడీ మీద ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి దీన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నారు, కప్పం కట్టడానికి ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన విధానాల వల్ల సామాన్యుడు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు. ఈ ప్రభుత్వం ఈ డబ్బులు ఈ సహజ వనరులు ప్రకృతి సంపద దోపిడీ కళ్ళ ఎదురు కనపడతా ఉన్నా, కృష్ణానదిలో రోడ్ వేసిన 100 లారీలు ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు, పోలీస్ అధికారులు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు? మరి డీజీపీ గారికి తెలియదా 100 లారీలు ఇక్కడి నుంచి వెళ్తా ఉన్నప్పుడు చిన్న చిన్న సంఘటనల మీద మాట్లాడే పోలీస్ యంత్రాంగం 100 లారీల ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంటే రాజమార్గంలో పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రభుత్వ అధికార పార్టీ సహకారంతో ఇది ఒక మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు చూసుకున్నా లేదా ఇటు అనంతపురం నుండి మన దీని వరకు చూసుకున్నా కూడా మన గుంటూరు జిల్లా చివరి వరకు చూసుకున్నా కూడా ఇసుక అనేది వైకాపా పార్టీ అధికార పార్టీ నాయకులకి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారికి ఒక ఆదాయ వనరుగానే దాన్ని చూస్తున్నారు తప్పితే సామాన్యుడి యొక్క అవసరాలను పట్టించుకోవట్లేదని స్పష్టమవుతా ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఇసుక విధానం ఏదైతే ఉందో దానికన్నా కూడా మెరుగైనటువంటి విధానం తీసుకొస్తాము. ఉచిత ఇసుక అనేది గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా అప్పుడున్నటువంటి నాయకులకి అది ఉపయోగపడింది, ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు, పారదర్శకంగా ఉంటుందని చెప్పి తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. గతంలో ఏంటంటే ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది కాదు, ఇప్పుడైతే ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే విధంగా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? నేను అనేది అదే, ఇప్పుడు గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ద్వారా ఆదాయం వచ్చింది, ఆదాయం రాలేదని ఎలా చెప్తారు? ఆ రోజు ఇసుక ద్వారా ఆదాయం వచ్చింది, కాకపోతే తక్కువ ధరకి ప్రజలకు అందుబాటులో తెచ్చారు. కానీ ఇవాళ వీళ్ళు ప్రభుత్వ ఆదాయం పేరుతో ప్రభుత్వ ఆదాయాన్ని కంటే 3 రెట్లు ఎక్కువ వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంది. ప్రభుత్వ ఆదాయంగా ఒక వస్తే ఒక 500 వస్తుందో 600 కోట్లు వస్తుందో కానీ, కానీ 3 రెట్లు పైన ఆదాయం ప్రతి నెల 20 కోట్లు అంటే లెక్కేసుకోండి. దాదాపు 23 జిల్లాలు ఉన్నాయి, ప్రతి జిల్లాకి ప్రతి రీచ్ ప్రతి జిల్లాలో ఉన్నదానికి 20 కోట్లు అనుకుంటే దాదాపు నెలకి 400 కోట్లు, సంవత్సరానికి 5,000 కోట్లు. మరి ఆ లెక్కను లెక్కేసుకుంటే ప్రభుత్వానికి వస్తా ఉన్న ఆదాయం ఎంత అంటే 5,000 కోట్ల రాబడి వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంవత్సరానికి 1,000 కోట్లు వస్తే మిగతా నెలకొచ్చే 4,000 కోట్లు మరి ఎక్కడ పోతున్నాయి, ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తన ఆ సంపదకి ఇది ఒక మార్గంగా వైకాపా పార్టీ కానీ ముఖ్యమంత్రి గారిని వాళ్ళ నాయకులు కానీ ఎంచుకున్నారు. ఇసుకలో పారదర్శకం అనేది ఇది నేతి బీరకాయలు నెయ్యి ఉంటుంది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇసుక రీచ్లో కంపల్సరీగా కూడా వర్కర్స్ చేత పని చేయించాలి, భారీ మిషనరీస్ని పెట్టించకూడదు. కానీ ఇక్కడ మన అమరావతి ప్రాంతంలో కనుక చూసినట్టయితే భారీ మిషనరీస్ని యూజ్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా కూడా నదీ గర్భాలను తవ్వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా కనుక ఈ ప్రకృతి సంపదని ఈ విధంగా దోచేసినట్టయితే ఒక పక్కన సంపద మొత్తం కూడా పోవటమే కాక వచ్చే తరాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఆదాయమే పరమైనదిగా ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే ముఖ్యంగా అదే, ఇప్పుడు ఎక్కడైతే నదీ జలాలు ఉంటాయో నదీ నదుల్లో ఎప్పుడైనా మనుషుల ద్వారా తవ్వాలి తప్పితే మెషిన్స్ తవ్వకూడదు. అందుకే మేము చెప్తా ఉంది కళ్ళెదురు నిలువున నదీ గర్భాల్లో పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు పెట్టి రోడ్లేసి ఇసుకను తరలిస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఒక కూతవేటు దూరంలో మరి 100 లారీలు వెళ్తా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడు చూడ్డు ఆయన. ఎందుకంటే తన పార్టీ వాళ్ళు తన వాళ్ళు తనకి ఆదాయం వస్తూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కళ్ళకు గంతలు కట్టుకున్నారు అనేది స్పష్టమవుతూ ఉంది. అంటే మేము చెప్పేది ఒకటే, మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 4,000 ఓ లారీ దొరికితే ఇవాళ 30,000 40,000 పెట్టినా కూడా లారీ దొరికే పరిస్థితి లేదు. ఇవాళ అంటే ఎక్కడ పోతా ఉంది ఆ డబ్బు అంతా కూడా వైకాపా నాయకుల జేబుల్లోకి ఆ డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు జిల్లాకు ఒక 20 కోట్లు పెడితే మరి ఆ దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు 20 కోట్లు కట్టలేక, అలాగే ఈ జిల్లా కూడా 20 కోట్లకి ఇచ్చారని చెప్తా ఉన్నారు. మరి ఆ విధంగా జిల్లాలు 20 కోట్లకి ఇచ్చుకుంటా పోతే 1,000 కోట్ల ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుందో, ప్రభుత్వానికి వచ్చిందా? ప్రభుత్వానికి వస్తే అప్పుల్లో ఎందుకు ఉంది? మరి జిల్లాకు ఒక 20 కోట్లు వస్తే కనీసం 10 కోట్లు వేసుకున్న 23 జిల్లాల్లో మరి నెలకు 2,000 కోట్లు రావాలి ప్రభుత్వానికి, ఎక్కడ ఆదాయం కనపడతలేదే. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆదాయం అనేది కేవలం ఒక ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. అసలైన దోపిడీ ముఖ్యమంత్రి గారు మైనింగ్ మినిస్టరు
వైకాపా పార్టీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు నిలువు దోపిడీ చేస్తున్నారనేది వాస్తవం. అంటే ఇక్కడ పరిస్థితి మనం కనుక ఇస్క్రీచులకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసినట్టయితే కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అవినీతి చేసేందుకు ఇస్క్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుంది. ఎక్కడ